బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సచివాలయానికి వెళ్లారు. మంత్రి పొంగులేటితో కలిసి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు కోనప్ప. బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడంపై కోనప్ప ఆగ్రహంగా ఉన్నారు. గత ఎన్నికల్లో సిర్పూర్ నుంచి కోనప్పపై ప్రవీణ్ కుమార్ పోటీ చేశారు. కేసీఆర్కు ఎంతో గౌరవం ఇచ్చినా తనకు మాత్రం మాట కూడా చెప్పకుండా బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడంపై ఆయన అభ్యంతరం చెప్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్లో చేరబోతున్నారు కోనప్ప. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సచివాలయానికి వెళ్లారు. మంత్రి పొంగులేటితో కలిసి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు కోనప్ప. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చారి టెలిఫోన్ల ద్వారా అందిస్తారు. చారి, కోనేరు కోనప్ప నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కేసీఆర్ తో భేటీ అవ్వడం, పొత్తుకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఓ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ వ్యవహార శైలి మీద కోనేరు కోనప్ప అసంతృప్తిని వ్యక్తం చేశారు. గతంలో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కులం పేరుతో అలాగే వ్యక్తిగతంగా దూషణలు చేసినటువంటి ప్రవీణ్ కుమార్ తో ఆ పార్టీతో మద్దతు పొత్తు సంబంధించినటువంటి అంశం మీద ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కి దూరం అవ్వాలని నిర్ణయించుకున్నారు. మరి కాసేపట్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సెక్రటరీ లో భేటీగా పోతున్నారు. ఇప్పటికే ఆయన సచివాలయంలో పొంగులేటి ఛాంబర్ కి వచ్చారు. మరి కాసేపట్లో ఇద్దరి భేటీ కొనసాగుతుంది. 12 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి సెక్రటరీ కి వస్తున్నటువంటి నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి కోనేరు కోనప్ప సీఎం తో భేటీగా పోతున్నారు. ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీలో చేరే అంశానికి సంబంధించి తేదీ కూడా ఖరారు కాబోతుంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఈ నెల 11వ తేదీన కాంగ్రెస్ లో కోనేరు కోనప్ప చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఓకే, థ్యాంక్ యూ చారి.